ఈరోజు మ్యాప్ టీవీ ఛానల్లో మెడికల్ అంటే వైద్య రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి మన తోటి డాక్టర్ యమున గారు కిమ్స్ హాస్పిటల్లో చెస్ట్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నారు అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ వీరు ఇప్పుడు ప్రపంచమంతా వణికిపోతున్నటువంటి కోవిడ్ 19 గురించి కరోనా జబ్బు గురించి కొన్ని వివరాలు మన ప్రజల కొరకు ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు కొన్ని వివరణలు ఇవ్వడానికి కొన్ని సలహాలు ఇవ్వడానికి కొన్ని పద్ధతులు పాటించడానికి వారు మీకు సలహా ఇస్తారు ఆ వారిని మ్యాప్ టీవీ సాదరంగా ఆహ్వానిస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ యు ఆర్ వెల్కమ్ టు మ్యాప్ టీవీ థాంక్యూ సర్ సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గా మొట్టమొదటిగా ఈ కోవిడ్ అనేటువంటి కోవిడ్ 19 గురించి కొంత వివరణ ఇవ్వండి ఇది ఎట్లా మనుషుల నుంచి మనుషులకు వస్తుందా జంతువుల నుంచి వస్తుందా లేకపోతే మనుషుల నుంచి జంతువులకు పోతుందా లైక్ పెట్ డాగ్స్ గాని ఇంట్లో పెంచుకునేటువంటి పిల్లల గురించి గాని వీటి పావురాల గురించి పావురాల తోటి గాని ఇది వస్తుందా దీని విషయం ఎవరి నుంచి ఎవరికి వస్తుంది అసలు కోవిడ్ వైరస్ ఏంటి అసలు ఇది దీని గురించి చెప్పండి ఈ కోవిడ్ 19 అనే డిసీజ్ కరోనా వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నమాట ఫస్ట్ ఇది ఊహాన్ చైనా డిసెంబర్ 2019 లో కనుగొన్నారు మొదట వచ్చినప్పుడు జంతువుల నుంచి మనిషికి వచ్చి మనిషిలో ఫస్ట్ టైం 2019 లో డిసెంబర్ లో కనుగొన్నారు ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తది ఎలా అంటే ఎవరకైతే కరోనా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడినప్పుడు గాని దగ్గినప్పుడు గాని తుమ్మినప్పుడు గాని వాళ్ళ నుంచి కొన్ని స్మాల్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ అనేవి వస్తాయి డ్రాప్లెట్స్ అంటే తుపర్లు లాంటివి అది వేరే వాళ్ళు అంటే వైరస్ లేని వాళ్ళు పీల్చినప్పుడు గాలి ద్వారా పీల్చినప్పుడు వాళ్ళకు కూడా కోవిడ్ 19 అన్నది రావచ్చు ఈ డ్రాప్లెట్స్ అనేవి ఎక్కువ దూరం గాలిలో ప్రయాణించవు 1 మీటర్ డిస్టెన్స్ లో నుంచొని ఉంటే దీని నుంచి అంటే ఇది మన వరకు రాకపోవచ్చు ఎందుకంటే ఈ డ్రాప్లెట్స్ కు కొంచెం బరువు ఎక్కువగా ఉండటం వల్ల మధ్యలోనే కింద గ్రౌండ్ కి సింక్ అయిపోతాయి దాని వల్ల ఒకళ్ళొకళ్ళు కొంచెం దూరంగా నుంచొని మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ చేస్తే కొంచెం అరికట్టే అవకాశం ఉంది ప్రివెంట్ చేసే అవకాశం ఉంది అలా కాకుండా అండ్ ఇంకో విధంగా ఎలా వస్తదంటే ఎప్పుడైతే డ్రాప్లెట్స్ కిందకి సింక్ అవుతాయో అది మన టేబుల్ సర్ఫేసెస్ మీద కానీ డోర్ నాబ్స్ మీద కానీ సైడ్ రైల్స్ మీద కానీ ఎక్కడైనా అవి అతుక్కొని ఉంటాయి ఆ ప్రదేశాన్ని మనం పట్టుకొని ఆ చైన్ తీసుకెళ్ళి మన ముక్కు కానీ నోటికి కానీ కంట్లో కానీ పెట్టుకుంటే అప్పుడు కూడా ఈ కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించి కోవిడ్ 19 అనే డిసీజ్ని కాజ్ చేస్తుంది ఓకే ఈ కోవిడ్ 19 వల్ల అంటే ఒక్కొక్క పేషెంట్ ఇప్పుడు మామూలు జలుబు ఉంటుంది మామూలు వైరల్ జబ్బు వైరస్ వల్ల వచ్చేటువంటి జలుబు దగ్గు ఇలాంటివి వస్తాయి మరి కోవిడ్ 19 వచ్చినటువంటి రోగికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి కోవిడ్ 19 కుండే రోగికి ఉండే లక్షణాలు ముఖ్యంగా జ్వరం ఒకటి ఇంకోటి దగ్గు మూడోది అలసిపోవటం ఇవి ముఖ్యమైనవి కాకుండా మిగిలినవి తలనొప్పి జలుబు గొంతు నొప్పి డయేరియల్ అంటే లూస్ స్టూల్స్ అవ్వటము ఇంకోటి చేతి వేలు కాలి వేలు కలర్ మారటము రంగు మారటము ఇంకోటి చర్మం మీద ర్యాష్ రావటము వాసన తెలియకపోవటము టేస్ట్ తెలియకపోవటం ఇవన్నీ నార్మల్గా జలుబు దగ్గు ఎలర్జీ వల్ల వచ్చే వాటిల్లో కూడా సేమ్ ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ స్ప్రెడ్లో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయటం అనేది చాలా కష్టం అందుకనే ప్రతి వాళ్ళు ఈ సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళకి కోవిడ్ 19 అని సస్పెక్ట్ చేసి టెస్టులు చేయటం అన్నది చాలా ముఖ్యం ఏమేమి టెస్టులు చేస్తారు కోవిడ్ 19కి కనుక్కోవడానికి కోవిడ్ 19కి చాలా రకాల టెస్టులు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ ఆర్టీపీసీఆర్ అంటే ర్యాపిడ్ టెస్టింగ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఇది ఏం చేస్తుందంటే కరోనా వైరస్ యొక్క స్పెసిఫిక్ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేస్తుంది కానీ ఇది ఒకటి నుంచి 2 రోజులు టైం పడుతుంది అండ్ దీనికి శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మన గొంతులో నుంచి కానీ ముక్కు వెనకాల భాగంలో నుంచి కానీ శాంపిల్ తీసుకొని చేస్తారనమాట ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ట్రూ నాట్ అండ్ సిబి నాట్ అని వచ్చాయి ఈ రెండు కూడా
సేమ్ ప్రిన్సిపల్ ఆర్టీపీసీఆర్ కే ప్రిన్సిపల్ ఉందో అదే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటాయి బట్ ఇవన్నీ పోర్టబుల్ సిస్టమ్స్ అండ్ వీట్లో 60 మినిట్స్ టు 2 అవర్స్ లో మనకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అని చేస్తున్నారు దీనికి అసలు ఎక్విప్మెంట్ ఏ అవసరం లేదు ఆ యాంటీజెన్ ని మన స్వాబ్ తీసి ఎక్విప్మెంట్ ఏం లేకుండా ఎక్కడైనా చేయొచ్చు ఇది ఒక 30 మినిట్స్ లో తెలిసిపోద్ది కానీ ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటంటే आरटीपीसीआर की 70% सेंसिटिविटी उंटदी सेंसिटिविटी अंटे इप्पुडु 100 मंदी करोना वाळ्ळु पेशेंट्स उंटे अंदरिकी 100 मंदिकी टेस्ट चेस्ते 70 मंदिके पॉजिटिव चूपिस्तदी 30 मंदिकी डिसीज उन्ना नेगेटिव चूपिस्तदी सो आरटीपीसीआर 70% सेंसिटिविटी उंटे ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కి ఓన్లీ 50% సెన్సిటివిటీ ఏ ఉంది అంటే 50 మందికి కరోనా ఉన్నా లేనట్టే చూపిస్తుంది అది మెయిన్ డ్రాబ్యాక్ సో ఎవరైతే సస్పెక్టెడ్ కేస్ మోర్ సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నా యాంటీజెన్ టెస్ట్ నెగటివ్ వస్తే మళ్ళీ తర్వాత ఆర్టీపీసీఆర్ అన్నది కంపల్సరీ చేయాలి ఓకే ఇప్పుడు హై రిజల్యూషన్ సిటీ చెస్ట్ స్కాన్ ఉన్నది దీని యొక్క వాలిడిటీ ఎంత ఉంటుంది ఎందుకంటే ప్రతి పేషెంట్ ఈ రోజు ఆయాసం తోటి వస్తే ఆయాసం గుండె జబ్బు వల్ల రావచ్చు లేకపోతే కిడ్నీ జబ్బుల రావచ్చు ఒళ్ళంతా నీరున్నప్పుడు రావచ్చు తర్వాత లావుగా ఉన్నవాళ్ళు కూడా ఆయాసం రావచ్చు కాబట్టి ఇప్పుడు ఒక పేషెంట్ మైల్డ్ టెంపరేచర్ ఉండి లేకపోతే టెంపరేచర్ లేకుండా ఆయాస పడుతూ వచ్చినప్పుడు డాక్టర్స్ భయపడుతున్నారు చూడడానికి పేషెంట్ని దానికి ముందు అడ్మిషన్ కావాలంటే హెచ్ఆర్సిటీ చెస్ట్ చేయించిన తర్వాత తీసుకుంటున్నది ఆ కోరాడ్స్ అని 1 to 5 1 to 6 ఏమున్నాయి వీటి యొక్క వ్యాలిడిటీ కొరిలేషన్ ఎట్లా ఉంది ఓకే ఫస్ట్ అందరూ ఏంటంటే సిటీ చేంజ్ చేసుకుంటే మాకు కరోనా ఉందో లేదో తెలిసిపోద్ది అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు సిటీ స్కాన్ అనేది కన్ఫర్మేషన్ కాదు ఇట్స్ లైక్ ఎ స్క్రీనింగ్ టూల్ అంటే మనకి షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి వీళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీళ్ళు ఉండే సస్పిషన్ ఉంటుంది అని సిటీలో కరోనా వైరస్కి సంబంధించిన కొన్ని రకమైన స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఉంటాయి ఆ ప్యాటర్న్స్ కనుక వాళ్ళల్లో ఉంటే వీళ్ళకి కరోనా వైరస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటే హై సస్పిషన్ ఉన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ ఎక్కువైపోయారు అంటే కరోనా వైరస్ ఉంటుంది కానీ సింప్టమ్స్ లేకపోవటం వల్ల ఎవరికి ఉంది ఇబ్బంది ఎవరికి లేదు అని తెలియట్లేదు చాలామందికి ఆపరేషన్స్ అవసరం అవుతున్నాయి వేరే అదర్ ఇబ్బందులు అవసరం అడ్మిషన్స్ అవసరం అవుతున్నాయి సో ఈ స్ప్రెడ్ని స్టాప్ చేయటం కోసం కొన్ని హాస్పిటల్స్ సిటీ స్కాన్ని స్క్రీనింగ్ టూల్గా యూజ్ చేస్తున్నారు సో దానివల్ల ఇఫ్ సిటీలో నార్మల్ ఉంటే అప్పుడు దేల్ అడ్మిట్ అండ్ దేల్ ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ అదర్ మేనేజ్మెంట్ అనమాట ఈ కోరాట్ స్కోర్ అనేది అందరికీ అలవాటైపోయింది అంటే అందరు జనాలు ఏమనుకుంటున్నారంటే కోరాట్ 1 ఉంటే మాకు తక్కువ ఇన్ఫెక్షన్ ఉంది కోరాట్ 5 ఉంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది ఇది కరోనా వైరస్ ఎంత ఉందో చెప్పే స్కోర్ కాదు ఇది లెవెల్ ఆఫ్ సస్పిషన్ ఎంత ఉందో చెప్పేది 1 అంటే అసలు కోవిడ్కి సస్పిషన్ కాదు అని 4 or 5 అంటే ఎక్కువ సస్పిషన్ ఉంది అని చెప్పేది 6 అయితే మనకి పీసీఆర్ పాజిటివ్ అని అర్థం ఓకే సో ఇప్పుడు ఈ కోవిడ్ హెచ్ఆర్సిటీ చేసిన తర్వాత సపోజ్ లంగ్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి అంతకుముందు వీటిలో ఏమైనా డిఫరెన్షియేట్ చేయడం అవకాశం ఉంటుందా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ నిమోనియా కానీ నాన్ కోవిడ్ది లేకుంటే ఇంతకుముందు టీబీ ఉన్నందువల్ల ఇలాంటి వాళ్ళకి చేసినప్పుడు ఈ కోవిడ్ 5 rads ఉన్నాయని కోరాట్ 5 ఉందనుకోండి స్కోరింగ్ సిస్టమ్ అది టీబీ వల్ల కూడా కనిపెట్టడానికి అవకాశం ఉందా అంటే సార్ హెచ్ఆర్సిటీలో టీబీ లక్షణాలు టీబీకి ఉండే మచ్చలు వేరుగా ఉంటాయి కరోనాకు ఉండే మచ్చలు వేరుగా ఉంటాయి టీబీ అనేది ఎక్కువగా పైపక్క ఊపిరితిత్తుల్లో అండ్ క్యావిటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి అదే కరోనాకు అనుకోండి రెండు పక్కల పెరిఫరల్గా జీజీఓస్ అంటున్నారు ఇప్పుడు అది వేరుగా ఉంటాయి సో మనం డెఫినెట్గా ఎనీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ కరోనా కానీ టీబీ కానీ ఆల్మోస్ట్ ఒక 60 to 70% మనం డిఫరెన్షియేట్ చేయగలం ఓకే 100% సాధ్యం కాదు 100% కొంతమంది పేషెంట్స్లో అన్క్లియర్గా ఉంటుంది అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే ఈ మధ్యన ఒక పేషెంట్ 69 ఇయర్స్ ఉంటాయి అతనికి కొంత జ్వరమై ఉన్నప్పుడు హెచ్ఆర్సిటీ చేయించాము చేపిస్తే సస్పిషన్ ఇచ్చారు కోరాడ్ స్కోర్ 3 ఇచ్చారు అప్పుడు అతని హిస్టరీ తీసుకుంటే అతనికి ఒక 20 ఇయర్స్ బ్యాక్ టీబీ ఉందని చెప్పేసారు అయితే అతను మళ్ళీ ఇక ఫర్దర్గా టెస్టింగ్కి ఏం పోలేదు హీస్ కంప్లీట్ ఆల్ రైట్ కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది
క్లారిటీ గా వస్తదా లేకంటే కన్ఫ్యూజన్ కంటిన్యూ ఎప్పుడైతే రేడియాలజిస్ట్ కాని వేరే డాక్టర్స్ కాని సిటీ చూసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటదో అప్పుడే కోరాట్స్ 3 అనేది ఇస్తున్నారు కోరాట్స్ 3 అంటే ఇండిటర్మినెంట్ అంటే మనం చెప్పలేకపోతున్నాం అన్క్లియర్ గా ఉంది అన్నదానికి ఈ రోజు మనం కోరాడ్ కోరాడే కాకుండా మన హెచ్ఆర్ సిటీ కాకుండా యాంటిజెన్ టెస్ట్ గాని లేకపోతే సే పిసిఆర్ గాని లేకుంటే యాంటీబాడీస్ టెస్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెగటివ్ వచ్చేని ఇది మళ్ళీ ఎన్ని రోజులకు మనం దాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది మనం కన్ఫర్మ్ చేసుకోవడం హిస్ ఎక్స్పోజ్డ్ ఓకే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంటది ఎక్స్పోజ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలి ఓకే ఫస్ట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యారో అది డే 1 గా తీసుకోని వీళ్ళని ఫస్ట్ క్వారంటైన్ సెల్ఫ్ క్వారంటైన్ చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్ లో ఓకే క్వారంటైన్ వచ్చి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా డే 5 నా ఒకసారి టెస్ట్ చేయాలి అది నెగటివ్ వస్తే అగైన్ డే 14 నా టెస్ట్ చేయాలి అది కూడా నెగటివ్ వస్తే వి కెన్ సే దట్ దే డిడ్ంట్ ఎఫెక్ట్ విత్ కోవిడ్ 19 అచ్చా ఎందుకంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ కో లేకపోతే వైఫ్ కో భార్యాభర్తలు ఎవరికొకళ్ళు వస్తాయి వాళ్ళు ఐసోలేట్ చేస్తారు చేసిన తర్వాత వీళ్ళ డెఫినెట్ గా ఎక్స్పోజ్ అయి ఉంటుంది ష్యూర్ సార్ కాబట్టి వాళ్ళకి మనం ఫ్రీక్వెంట్ గా ఒక పేషెంట్ కైతే హైదరాబాద్ నా ఫ్రెండ్ కి 4 టైమ్స్ సిటీ స్కాన్ చేశారు ఓకే సిటీ చేసేశారు 4 టైమ్స్ పిసిఆర్ చేశారు ఓకే ఎన్ని సార్లు నెగటివ్ వచ్చింది బట్ సింప్టమ్స్ ఆర్ కంటిన్యూ అయ్యింది అయితే చివరికి ఇట్ ఇస్ అ నాన్ కోవిడ్ అనుకొని రొటీన్ మిగతా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఓకే ఫైన్ నెక్స్ట్ ఒక పేషెంట్ కోవిడ్ పాజిటివ్ ఐసోలేషన్ లో పెట్టారు ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత ఛాన్స్ ఉంది మళ్ళీ వాళ్ళకి రికరెన్స్ రావడానికి ఎందుకంటే ఇప్పటికి ప్రపంచంలో హాంకాంగ్లో ఒక కేసు రిపోర్ట్ అయింది బెంగళూరులో ఇంకొక కేసు రిపోర్ట్ అయింది సో వీళ్ళకి రికరెన్స్ రావడానికి ఛాన్సెస్ ఎంత అది దేని మీద ఆధారపడుతుంది ఓకే ఒక్కసారి కరోనా వైరస్ అనేది మన ఒంట్లోకి వెళ్ళిన తర్వాత మన బాడీ కొన్ని ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తుంది వాటిని యాంటీబాడీస్ అంటారు ఆ యాంటీబాడీస్ వైరస్తో ఫైట్ చేసి వాటిని చంపేస్తుంది సో మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావాలి అంటే బయట నుంచి ఏమన్నా వైరస్ మళ్ళీ మనం ఇన్హేల్ చేసినా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేసి వాటిని చంపేస్తుంది ఎవరిలో రీఇన్ఫెక్షన్ వస్తుంది అంటే కొంతమందిలో వైరస్ మొత్తం తగ్గిపోయినా సమ్ లో ట్రేసెస్ ఆఫ్ వైరస్ అనేది ఒంట్లో మిగిలిపోతుంది వా అది రీ మళ్ళీ రీయాక్టివేట్ అయిన వాళ్ళలో రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే దీనికి కోమార్బిడిటీస్ అంటే లైక్ షుగర్ వాళ్ళు షుగర్ పేషెంట్స్ లేకుంటే టీబీ ఉన్నవాళ్ళు లేకుంటే ఎయిడ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది లైక్ మీరు అన్నట్టు షుగర్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ హెచ్ఐవి పేషెంట్స్ ఇంకా చాలా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు బీపీ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇలాంటి ఛాన్సెస్ ఉంటుంది అంటే రీయాక్టివేషన్ జరగడం అనేది ఛాన్సెస్ ఉండొచ్చు ఒకసారి కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయి ఒక పేషెంట్ యొక్క ఒక వ్యక్తి యొక్క బాడీలో అది కన్ఫామ్గా ఇప్పుడే ఎవరు చెప్పలేకపోతున్నాను కాకపోతే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే త్రీ మంత్స్ తర్వాత నుంచి యాంటీబాడీ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అన్నది ఇంకా స్టడీస్ అన్నది కన్ఫర్మ్ కాలేదు ఓకే తర్వాత ఈ ట్రీట్మెంట్ ఏమేమి ఉన్నది ఇప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ ఏ మందులు వాడితే పర్టికులర్గా ఇంతకుముందు మొట్టమొదటి కాలంలో సే ఫర్ ఎగ్జాంపుల్ మార్చి ఏప్రిల్లో క్లోరోక్విన్ పెట్టుకోవాలి పెద్ద ప్రపంచమంతా పెద్ద న్యూస్ అది క్లోరోక్విన్ వాడాలనేది క్లోరోక్విన్ వాడినందువల్ల గుండె జబ్బుల పేషెంట్స్కి ఎరిథ్మియాస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే అది చాలా డేంజరస్ అది ఈ కోవిడ్ కన్నా ఇంకా డేంజర్ అది కాబట్టి క్లోరోక్విన్ తర్వాత ఇది మన ప్లాస్మా థెరపీ ఇట్ బికెమ్ ఏ బిజినెస్ యాక్చువల్గా ప్లాస్మా థెరపీ ఈ క్లోరోక్విన్ది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయింది నాకు తర్వాత రెండవది ఏమిటంటే లైక్ విటమిన్ సి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి మార్గాలు ఇవి జింక్ టాబ్లెట్స్ బి కాంప్లెక్స్ ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీ గురించి కొంత చెప్పండి ఓకే వివరంగా అసలు ఫస్ట్ థింగ్ ప్లాస్మా థెరపీ చాలా మందికి అసలు యూస్ఫుల్గా లేదా అన్నది డౌట్ ఉంది అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏంటి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి క్యూర్ అయిన వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే పేషెంట్స్కి ఇమ్యూనిటీ లేక యాంటీబాడీస్ ఫామ్ అవ్వక ఆయాసంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో వాళ్ళ బ్లడ్ నుంచి ప్లాస్మా సపరేట్ చేసి ఆ యాంటీబాడీస్ అనేది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయటం వల్ల
కొంతవరకు యూస్ ఉంటది అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఏ గాని దాని మించి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని కూడా కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈజీలీ అవైలబుల్ దీనికి ఏమి కొత్త ఎక్విప్మెంట్ కాని ఏం అవసరం లేదు ప్రతి హాస్పిటల్ లో మనకి ఇలా సెపరేట్ చేసే ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఈజీలీ అవైలబుల్ సమ్ బెనిఫిట్స్ అయితే చాలా మందిలో చూపించింది సార్ ఓకే ఇప్పుడు ఈ ప్లాస్మా రియాక్షన్స్ లేవ అసలు రిపోర్ట్ అయినయమన్నా ప్లాస్మా రియాక్షన్స్ టిల్ నౌ అంటే సర్ రియాక్షన్స్ ఉన్నా టిల్ నౌ ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు ఉన్నది యాక్చువల్ గా వాట్ ఐ మీన్ టు సే దేర్ ఆర్ సమ్ సర్టన్ రియాక్షన్స్ సమ్ సార్ట్ ఆఫ్ సమ్ అలర్జిక్ రియాక్షన్స్ కాకపోతే ఏంటంటే అవి పేషెంట్స్ ని ఎవరిని చంపలేదు ప్లాస్మా థెరపీ వల్ల ఓకే తరువాత ఈ కోవిడ్ పేషెంట్స్ పాపులేషన్ రేషియో ప్రకారం సపోజ్ ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి ఒక 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 గ్రూప్ లో ఒక ఏరియాలో ఒక లోకల్ ఏరియాలో ఒక 1000 మంది ఉంటారు ఇందులో ఒకళ్ళకో ఇద్దరికో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే అది ఏమంటారు కన్ఫర్మ్ అవుతుంది ఓకే మిగతా ఎంతమంది ఆ ఏరియాలో టెస్ట్ చేయించుకోవట్లేదు ఓకే టెస్ట్ చేయించుకోకపోవడం ఒకటైతే టెస్ట్ చేయకపోవడం ఇంకొక అంశం అవును సార్ ఇప్పుడు ఆంధ్ర తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక 6 లక్షల మంది ఏమో టెస్ట్ చేశారు తెలంగాణకు వస్తే లక్ష కూడా దాటలేదు ఓకే అంటే తెలంగాణలో పాపులేటెడ్ సిటీస్ చాలా ఎక్కువే ఉన్నాయి అవును సార్ హైదరాబాద్ అనుకోండి మిగతా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్ అందరికన్నా ఆ సిటీలో ఎక్కువ ఉన్నది అంటే టెస్టులు చేయకపోవడం ఒక వ్యక్తి అయితే టెస్టులు చేసిన తర్వాత మనకున్న లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి ఈ లిమిటేషన్స్లలో మనము ఇంకా ఎంతకాలం ఈ కోవిడ్ గురించి జనం భయపడుతున్నారా భయం తగ్గిపోయిందా లేకపోతే ఇంకెంతకాలం మనం ఈ ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు జనాలకైతే అసలు భయం లేదు సార్ ఎందుకంటే ఎవరు ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా మాస్క్ పెట్టుకోవట్లేదు మాస్క్ పెట్టుకోకుండానే అందరు చాలా మంది తిరిగేస్తున్నారు భయం పోయింది ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్-19 వస్తే అంత ఎక్కువ ఇబ్బంది లేదు మేము ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటామని ఈ యూట్యూబ్ ఛానల్స్ చూడటము వేరే వీడియోస్ చూడటం వాళ్ళే ఓన్గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవటము ఇవన్నీ చేస్తున్నారు అది అస్సలు కరెక్ట్ కాదు అండ్ ఎవరో ఒకళ్ళు డాక్టర్ గైడెన్స్లో అట్లీస్ట్ ఫోన్ కన్సల్టేషన్ అన్న తీసుకొని మీకున్న ఇబ్బందులు చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవటం అన్నది కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక లార్జ్ పాపులేషన్ ఏరియాలో ఇద్దరికి పాజిటివ్ వస్తే వాళ్ళకున్న క్లోజ్ కాంటాక్ట్స్ మొత్తం తప్పకుండా స్క్రీనింగ్ చేయించాలి ఇప్పుడు అందుకే కొత్తగా వచ్చిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ ఇలా క్లస్టర్స్గా ఉన్న పాపులేషన్ని స్క్రీనింగ్ చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నారు అలానే సీరలాజికల్ టెస్టింగ్ అంటే యాంటీబాడీ టెస్టింగ్ కూడా చాలామంది అసిమ్టమాటిక్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఈ సీరలాజికల్ టెస్టింగ్ అనేది చాలా ఈజీ జస్ట్ ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటే సరిపోద్ది సో అసలు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారా లేదా అని కూడా ఈజీగా తెలిసిపోద్ది సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఓకే ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు ఇంకా అది మోస్ట్లీ 6 మంత్స్ to 1 year సార్ 6 మంత్స్ to 1 year 6 మంత్స్ to 1 year ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటికే ఇండియా సెకండ్ లిస్ట్లో ఉంది సెకండ్ రౌండ్లో ఉంది ఏ ప్రపంచంలో ప్రాబ్లీ అమెరికా తర్వాత అనుకుంటా సో ఇప్పుడు ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద నెంబర్ 1 అంటే మనం అన్నింటిలో నెంబర్ 1 కదా చాలా వాటిలో నెంబర్ 1 అనవసరమైన దాంట్లో నెంబర్ 1 అవసరమైన దాంట్లో నెంబర్ లాస్ట్లో ఉంటాం కానీ ఇప్పుడు ఇండియా నెంబర్ 1 కాబోతుంది ఇంకా ఎంతకాలం మీరు మాస్కులు పెట్టుకోమని తర్వాత రిస్ట్రిక్టెడ్ ఏ పండుగలు పబ్బాలు లేకుండా ఎందుకంటే ఇండియా అంటేనే పండుగలు 365 రోజులు 3600 పండుగలు ఉంటాయి అవునా సో మరి వీళ్ళందరినీ ఎట్లా మీరు ఏం మీ సలహా ఏమిటి ఏం చేస్తారు ఏం చేయమంటారు వీళ్ళని అసలు గ్యాదరింగ్స్ ఉండొద్దా అసలు ఇంకా 1 year వరకు అంటే అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ వ్యాక్సిన్ వచ్చే వరకు అయినా సరే ఆర్ కన్ఫామ్గా ట్రీట్మెంట్ ఇది ఈ ట్రీట్మెంట్ కరోనా వైరస్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ కన్ఫామ్గా ఏదైనా ఒక డ్రగ్ వచ్చేంత వరకు మాస్క్ అండ్ దూరంగా ఉండి మాట్లాడటం హ్యాండ్ వాషింగ్ గ్యాదరింగ్స్ తగ్గించుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా అమెరికాలో హర్డ్ ఇమ్యూనిటీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు సార్ హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు 100 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఇన్ఫెక్షియస్ వాళ్ళు ఉన్నారు మిగిలిన ఫర్ ఎగ్జాంపుల్ 70% వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటే అప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గి వైరస్ అనేది వీక్ అయిపోతుంది అంటున్నారు కానీ హర్డ్ ఇమ్యూనిటీలో ఒక ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ 70% మెంబర్కి ఇమ్యూనిటీ రావాలంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉండాలి ఆ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పుడు ఒక 100 మంది కోవిడ్ వచ్చింది అనుకోండి డెత్ రేట్ ఎంత ఉంటుంది సుమారుగా సార్ వెరీ లో డెత్ రేట్ సార్ అరౌండ్ 1 to 2% డెత్ రేట్ ఉండొచ్చు ఇది కూడా పాపులేషన్ ఏజ్ అండ్ జెండర్ మీద ఆధారపడుతుందా
ఏజ్ మీద అయితే డెఫినెట్లీ ఆధారపడతది అండ్ అదర్ కోమోర్బిడిటీస్ టిల్ నౌ ఈ జెండర్ కి ఎక్కువ ఉంది డెత్ రేట్ అని అయితే ఇప్పుడు వరకు అయితే ఏం లేదు ఓకే అసలు ఇండియాకి కోవిడ్ రావడానికి కారణం ఏంటి సర్ మన విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చి ట్రాన్స్మిట్ చేసింది సర్ ఇది సో ఆబ్వియస్లీ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అని ఉంది కాబట్టి ఇప్పుడు వేరే దేశంలో ఎవరైతే ట్రావెల్ చేసి వస్తున్నారో ఆ ఎయిర్పోర్ట్ లో కానీ ఏరోప్లేన్ లో కానీ వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి అందరికి ఒక్కొక్కరికి వచ్చింది అండ్ ఇంకో మెయిన్ ఏంటంటే మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోవడం అండ్ మన ఇండియా వాళ్ళు కొంచెం మాకెందుకు వస్తుంది మాకు రాదు ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా అని ఇది స్పెషల్ స్పీసీస్ ఇది ఐ డోంట్ నో సార్ చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ నా దగ్గరికి వస్తే మీకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు సార్ మాకు అసలు కోవిడ్ రాదు ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది మేము బయటికి వెళ్ళము అని ఇలా చెప్తున్నారు కానీ వాళ్ళు కరెక్ట్గా మాస్క్ పెట్టుకోవట్లేదు దూరంగా ఉండి మాట్లాడట్లేదు అని మాత్రం ఆలోచించట్లేదు సార్ ఓకే ఇక్కడ నేను కొన్ని విషయాలు కొంచెం కావాలి ఇప్పుడు మాకు ఎందుకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మనం జనరల్ పాపులేషన్ తీసుకుంటే సీవేజ్ వర్కర్స్ తీసుకోండి తర్వాత భిక్షగాళ్ళని తీసుకోండి వీళ్ళలో కోవిడ్ వచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్ మనం చెప్పలేం సార్ వాళ్ళ కోవిడ్ వచ్చినా సరే ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చు సార్ ఇప్పుడు 100 పేషెంట్స్ తీసుకుంటే 80% వాళ్ళకి వాళ్ళ ఓన్గా ఫైట్ చేసి కోవిడ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది హాస్పిటల్ వరకు వచ్చి ఉండకపోవచ్చు అది వచ్చే ఉంటుందంట ఉండొచ్చు సార్ వచ్చే మరి ఇక్కడ ఖమ్మం టౌన్లో సివరేజ్ వర్కర్స్ ఉన్నారు ఇది ఈ డ్రైనేజ్ వర్క్ చేసేవాళ్ళు మెజారిటీ మున్సిపాలిటీలలో వీళ్ళ కోవిడ్ వస్తే వాళ్ళు వచ్చేసి చెప్పుంటారు కదా యాక్చువల్గా చనిపోరు కదా ఎవరైనా పేషెంట్ తీసుకొస్తారు కదా మీ దృష్టికి అట్లా ఏమైనా వచ్చినాయా టిల్ నౌ అయితే ఏం రాలేదు కారణం ఏంటి అసలు రాకపోవడం కారణం ఏంటి మీరు సైంటిస్ట్ యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్ మీరు ఏమనుకుంటున్నారు వీళ్ళకి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు సార్ మేబీ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ మాస్క్ అండ్ గ్లవ్ వేసుకొని కరెక్ట్గా చేస్తున్నారేమో సార్ అంటే మిగతా పాపులేషన్ లేనటువంటి జాగ్రత్త వాళ్ళకి ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు వెన్ కంపేర్ టు అదర్ పాపులేషన్ డాక్టర్స్ కి వస్తుందన్న భయంతో అండ్ దే ఆర్ వేరింగ్ N95 మాస్క్ సార్ సేమ్ అదే అవగాహన వాళ్ళల్లో ఉండి అంటే మేబీ మేము ఇలా వర్క్ చేస్తున్నాము కోవిడ్ టైంలో కూడా మాకు కూడా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్న భయంతో వాళ్ళు కూడా కరెక్ట్గా మాస్క్ పెట్టుకొని ఉంటుంది డాక్టర్ గోపినాథ్ గారి పేరు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమని అంటే కోవిడ్ ఎక్కువగా లేజీ ఫెలోస్కే వస్తుంది పనిచేసే వాళ్ళకి రాదు అని ఒక టీవీ ఛానల్కి తర్వాత దాంట్లో కూడా వెజిటేరియన్స్కి ఎక్కువ కోవిడ్ వస్తుంది నాన్ వెజిటేరియన్కి ఎక్కువ రావట్లేదు అని ఆ నాన్ వెజిటేరియన్ కూడా ఫిష్ తినే వాళ్ళకి తక్కువ వస్తుంది అని చెప్పడం జరిగింది అది కరెక్ట్ అని అంటారా సార్ ఫుడ్ వల్ల డిఫరెన్స్ అంటారా మేబీ కొంచెం వరకు కరెక్ట్ ఉండొచ్చు సార్ ఎందుకంటే వెజిటేరియన్స్ మీరేం సలహా ఇస్తారు నాన్ వెజిటేరియన్ తినమంటారా సార్ నాన్ వెజిటేరియన్ తినమని నేను చెప్పలేను సార్ అది దేర్ పర్సనల్ చాయిసెస్ ఉంటాయి బట్ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ అట్లీస్ట్ ఈట్ 1 ఎగ్ అ డే ఎస్ అండ్ ఫిష్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అచ్చా ఓకే ఎగ్ కూడా చికెన్ తినట్టే కదా ఎస్ ఓకే ఫైన్ ఇప్పుడు లాస్ట్లో కొంతమంది ఏమంటారంటే సోషల్ సైంటిస్టులు అసలు ఇండియాకి కోవిడ్ రాకుండా ఉండాలన్నట్టయితే వుహాన్లో ఎప్పుడైతే వచ్చిందో జనవరిలో 2019లో ఎయిర్పోర్ట్స్ను షిప్ యార్డ్స్ కనుక బంద్ చేసినట్టయితే ఇప్పుడు మీరు చూడండి ఇండియాలో ఎక్కడైతే షిప్ యార్డ్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయో ఎక్కడైతే బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాలలో లైక్ మహారాష్ట్ర ఇట్స్ అ లీడింగ్ స్టేట్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ కోవిడ్ రావడానికి అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ సైంటిస్టులు మాట్లాడుతున్నది అది కనుక షిప్ యార్డ్స్ ఎయిర్పోర్ట్స్ కనుక బంద్ చేసినట్టయితే జనవరిలో ఇండియా కోవిడ్ రాకుండా ఉండేదా మీరే అన్నారు ఇందాక ఇది ఇంతకు ముందు ఏమన్నా అంటే కన్ఫర్మ్ గా నేను చెప్పలేను సార్ బట్ ఛాన్సెస్ లెస్ ఉన్నాయి సార్ వెంటనే మనం ఎయిర్పోర్ట్ సై క్లోజ్ చేస్తుంటే ఎటు ఇన్ అండ్ అవుట్ ఏం ఉండేది కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా ఏం ఉండేది కాదు కాబట్టి మరి రేపు గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏమనంటే అసలు మొత్తం టోటల్ లాక్డౌన్ అనేది కాకుండా అసలు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈ మొత్తం ఎత్తేద్దాం జనమంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన జరిగినండి ఇష్టం వచ్చిన పండుగలు చేసుకోండి పబ్బాలు చేసుకోండి ఉంటుంది గవర్నమెంట్ చేయబోతుంది ఇక్కడ ఆ ఇండికేషన్స్ ఉన్నాయి మరి వాట్ యాజ్ అ సైంటిస్ట్గా వాట్ యూ సజెస్ట్ మీరేం సలహా ఇస్తారు గవర్నమెంట్కి గవర్నమెంట్ సలహా ఇస్తారా లేదా ఇస్తారా లేదా ఇవ్వాలి కదా
సార్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తది ఫాలో అవ్వాలా లేదా అన్నది మన మీద ఉంటది సార్ ఇప్పుడు హై రిస్క్ పేషెంట్స్ సలహాదారులు ఉంటారు కదా గవర్నమెంట్ కి yes sir మీ లాంటి వాళ్ళు సలహా ఇవ్వాలి కదా yes sir అంటే సార్ వాళ్ళు ఒక రూల్ పెట్టినా సరే ముందు మనది చూసుకోవాలి సార్ ఇప్పుడు నాకు నిజంగా ఊపిరితిత్తుల ఇబ్బంది ఉంది నాకు షుగర్ బిపి ఉంది అంటే నేను బయటికి వెళ్ళటం అనేది నేను నా పర్సనల్ గా తగ్గించుకోవాలి అలా ఎంతమందిని గవర్నమెంట్ ని కూడా ఆపలేదు కదా సార్ సో అది మనం పర్సనల్ గా ఆలోచించుకొని తగ్గించుకుంటే మంచిది ఖచ్చితంగా కొన్ని కొన్ని నార్మ్స్ అయితే పాటించాలి జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ సార్ లాస్ట్లీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ హాంకాంగ్ వైరాలజిస్ట్ ఓకే లిమ్మింగ్ అని ఒక ఆమె హాంకాంగ్ ఇప్పుడు చైనా చేతిలో ఉంది yes sir 1991 లోనే వచ్చింది అది 99 లోను హాంకాంగ్ వైరాలజిస్ట్ లిమ్మింగ్ ఆమె పేరు యంగ్ సైంటిస్ట్ ఓకే వైరాలజిస్ట్ ఆమె ఏం చెప్పిందంటే ఇట్ ఇస్ ఎ బయాలజికల్ వార్ఫేర్ అన్నది మీ ఉద్దేశం ఏంటి చైనా సృష్టించిన వైరస్ ఇది ఓకే ఇది బయాలజికల్ వార్ఫేర్ లో భాగము అని చెప్పింది ఇది పెద్ద న్యూస్ అయింది యాక్చువల్లీ నో కామెంట్ సర్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ఓకే ఇట్స్ ఎ వెరీ కంట్రోవర్షియల్ టాపిక్ సర్ ఓకే యు డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటు ది కంట్రోవర్సీ yes sir because you are a doctor okay so all the best thank you very much for your and I want to add last few words sure sir. sure and common ga na degiriki vache patients andaru adige doubts nen share cheskovalanukuntunna meeto idem pillalki covid anedi vastada annadi doubt pillalke kaadandi age taada ledu gender taada ledu em ledu evvarkaina covid raavochu అండ్ ఇంకోటి అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము క్వారంటైన్ నుంచి ఎప్పుడు బయటికి రావచ్చు అన్నది మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఫస్ట్ ఎప్పుడైతే టెస్ట్ పాజిటివ్ వచ్చిందో మళ్ళీ మీకు 13th డే ఒకసారి 14th డే ఒకసారి టెస్ట్ చేస్తారు ఈ రెండు 24 అవర్స్ డిఫరెన్స్లో రెండు టెస్ట్లు నెగిటివ్ వస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకో 2 వీక్స్ హోమ్ క్వారంటైన్ అనేది ఇంపార్టెంట్ సో టోటల్ 4 వీక్స్ హోమ్ క్వారంటైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇంకో కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చా లేదా పిల్లలకి అన్నది కోవిడ్ ఎఫెక్ట్ అయినటువంటి మదర్ మదర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చిన మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చా లేదా అని అడుగుతున్నారు ఇవ్వొచ్చు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేస్తే బేబీకి అనేది గ్రోత్ అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా లో ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వొచ్చు కానీ ముందు పర్సనల్ హైజీన్ ఇంపార్టెంట్ బేబీని టచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని టచ్ చేయాలి అండ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాస్క్ కంపల్సరీ పెట్టుకొని N95 కానీ వాళ్ళ దగ్గర ఏ మాస్క్ ఉంటే ఆ మాస్క్ పెట్టుకొని ఆర్ కాఫ్ ఆర్ స్నీజ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా అడ్డు పెట్టుకొని ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ పాజిటివ్ పేషెంట్స్ అందరూ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయమని ఎక్కడ అడ్వైజబుల్ లేదు సో కంపల్సరీ కంటిన్యూ చేయొచ్చు ఓకే ఇక్కడ మీరు ఆల్రెడీ రేజ్ చేశారు కాబట్టి ప్లెసెంటల్ బ్యారియర్ అని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కొన్ని ఉంటాయి అదేవిధంగా బ్రెస్ట్ బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా ఈ వైరస్కి వైరస్ డస్ ఇట్ ఎంటర్ ఇంటూ ద మిల్క్ నో సార్ ఇట్ వోంట్ ఎంటర్ ఇంటూ బ్రెస్ట్ మిల్క్ మిల్క్ ఎంటర్ ఓకే దట్స్ ఎ గుడ్ అడ్వైస్ ఓకే దే కెన్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఫస్ట్ వీళ్ళకి సింప్టమ్స్ రాగానే ఇప్పుడు ఉన్న వాళ్ళ సింప్టమ్స్ లైక్ కోల్డ్ ఫీవర్ రాగానే దే ఆర్ బికమ్ పానిక్ అయిపోతున్నారు పానిక్ అయిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి అన్ని డ్రగ్స్ వేసేసుకోవటము ఉన్నాయన్ని ఇన్వెస్ట్ అన్ని డ్రగ్స్ వేసేసుకొని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి అలా కాకుండా ఫస్ట్ డే 1 సింప్టమ్స్ వచ్చినప్పుడే హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్ని అడ్వైస్ తీసుకొని టెస్ట్ ఏమైనా చేయించుకోవాలా లేదా అని అడిగితే అన్నది మంచిది అన్నది నా ఒపీనియన్ ఇంకోటి మీరు 3-4 రోజులు లేట్ చేస్తే ఆ 3-4 రోజులు మీరు ఎంత చాలామందిని కలుస్తారు వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో బెటర్ ఫస్ట్ మీకు సింప్టమ్స్ ఏమైనా అనిపిస్తే మీరు సెల్ఫ్ క్వారంటైన్ అయిపోయి డాక్టర్ని కన్సల్ట్ చేయటం అన్నది మంచిది అండ్ ఇంకా నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ యాంటీబయాటిక్స్ ఎందుకు పెట్టలేదు హెచ్సిక్యూ పెడితేనేమో ఐవర్మెక్టిన్ ఎందుకు పెట్టలేదు ఐవర్మెక్టిన్ పెడితే హెచ్సిక్యూ ఎందుకు పెట్టలేదు ఇంకోటి ఫ్యాబిఫ్లూ ఇప్పుడు మైల్డ్ డిసీజెస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అది ఎందుకు పెట్టలేదు అన్నది కామన్గా అందరు ఒకటి పెడితే ఇంకోటి ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఇవన్నీ కన్ఫామ్గా కోవిడ్ని తగ్గిస్తాయని ఎక్కడ కంప్లీట్ స్టడీ లేదు మనం ఒక డ్రగ్ తో ట్రై చేయటం అంటే జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో రెమ్డెసివిర్ అనేది కొంతవరకు హెల్ప్ఫుల్ ఉంది సార్ ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా కరోనా వైరస్ మీద యాక్ట్ చేస్తాయో లేదో మనకు కన్ఫామ్గా తెలియదు సో అన్ని డ్రగ్స్ పెట్టేసి ఒకేసారి వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే బదులు సో తక్కువ డ్రగ్స్తో పేషెంట్ ఎలా ట్రీట్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఓకే లాస్ట్లీ
ఇప్పుడు కామన్ ఫీవర్ ఉన్నది కాఫ్ ఉన్నది ఆయాసం వస్తుంది కోవిడ్ నెగటివ్ ఉంది ఓకే ఈ టెస్ట్ లో నెగటివ్ ఉంది ఓకే వీళ్ళకి స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయొచ్చా కోవిడ్ నెగటివ్ బట్ దేర్ ఇస్ ఎ కాఫ్ సింప్టమ్స్ ఉన్నాయి సింప్టమ్స్ ఉన్నాయి బట్ కోవిడ్ నెగటివ్ ఉంది యాస్ యు సెడ్ 70% సెన్సిటివిటీ అన్నారు yes sir స్టెరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ అని చెప్పేసి సీరియస్ కేసులలో లైఫ్ సేవింగ్ అని చెప్తున్నారు రొటీన్ కేసులలో మీరు స్టార్ట్ చేస్తారా మీ ప్రాక్టీస్ లో సర్ అందర్ పేషెంట్స్ లో స్టార్ట్ చేయం సర్ స్టెరాయిడ్ అనేది ఇప్పుడు ఆర్టీపీసీఆర్ నెగటివ్ ఉంది సిటీ లో అయితే కోవిడ్ ప్యాటర్న్ ఏమన్నా ఉంటే అండ్ వాళ్ళకి ఆక్సిజన్ నార్మల్ ఉన్నప్పుడు లైక్ ఆక్సిజన్ గ్రేటర్ దాన్ 94% ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ అనేది అవసరం లేదు అండ్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్టెరాయిడ్స్ ఎప్పుడైతే డే 1 సింప్టమ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్లూ వైరస్ రెప్లికేషన్ ని ఇంక్రీస్ చేస్తది సో బెటర్ నాట్ టు స్టార్ట్ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ ఎవర్లో స్టార్ట్ చేయాలి అంటే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కొంతమందికి ఆఫ్టర్ 5 to 7 డేస్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గి ఆయాసం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో స్టెరాయిడ్ యూస్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సర్ ఓకే అసలు ఆయాసం సింప్టమ్స్ ఏమీ లేకుండా ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది ఒక పేషెంట్ ఇద్దరు పేషెంట్ కంపేర్ చేస్తారు ఈరోజు యాక్చువల్గా సమ్వేర్ సమ్ కంట్రీ ఐ డోంట్ రిమెంబర్ ప్రాబ్లీ ఇన్ అండర్ డబ్ల్యూహెచ్ఓ ఏమంటే ఒక పేషెంట్కి ఏమో సింప్టమ్స్ ఉన్నాయి పాజిటివ్ ఉన్నది ఆ పేషెంట్కి ఆక్సిజన్ సాచురేషన్ 90+ ఉన్నది ఇంకొక పేషెంట్కి ఏ సింప్టమ్స్ లేవు ఓకే కానీ సాచురేషన్ చూస్తే 75% సైలెంట్ హైపోక్సియా yes sir ఇదేంటంటే సర్ ఇది ఈ కేసెస్ లో సడన్ డెత్స్ ఉంటున్నాయి అవును సర్ వై ఇట్ ఇస్ సర్ బికాజ్ హైపోక్సిక్ రిలేటెడ్ డెత్ సర్ ఇవన్నీ వాళ్ళకి సింప్టమ్స్ ఏమీ లేకపోవటం వల్ల వి ఆర్ కంప్లీట్లీ నార్మల్ అనుకుంటున్నారు బట్ ప్రతి ఒక్కళ్ళు ఆక్సిజన్ మానిటరింగ్ ఎవ్రీ 4 hours అనేది చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్ ఏం లేకపోయినా ఆక్సిజన్ కనుక తక్కువ ఉంటే ఇట్స్ బెటర్ టు అడ్మిట్ అండ్ ఆక్సిజన్ ఇన్హలేషన్ అనేది చాలా ఒకవేళ ఆక్సిజన్ ఇన్హలేషన్ స్టార్ట్ చేసి ఆర్ ఇఫ్ ఎనీ నీడ్ ఎన్ఐవి కనుక మనం యూజ్ చేస్తే ఇలాంటి డెత్స్ అన్నింటినీ అవాయిడ్ చేయొచ్చు సార్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఐ మీన్ షీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైనల్గా వైరస్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువనే కాబట్టి అడవులు నరక్కకుండా అదేవిధంగా మైనింగ్స్ని కనీసం ఒక సెంచరీ కనుక క్లోజ్ చేస్తే ఈ వైరల్ జబ్బులు పెరగటం అనేది తగ్గుతుందని చెప్పేసి సైంటిస్టుల యొక్క ఇంప్రెషన్స్ అవి కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా మెలగాలని చెప్పేసి మ్యాప్ టీవీ కోరుతుంది ఈ ఈ సెషన్కి వచ్చేందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మీరందరూ మ్యాప్ టీవీ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే రండి ఇక్కడికి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మ్యాప్ టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్